ఓం సాయిరామ్. నమ్మకం అద్భుతాలను సృష్టించగలదు. ఏదీ నన్ను చూడని అంటారు చాలామంది. ప్రతిదీ తన కళ్ళతో చూస్తే కానీ నమ్మరు వారు. భగవంతుడు నిరాకారుడు, కావాలంటే ఆయన ఆకారం దాల్చగలడు. కానీ మొదట దైవాన్ని పూర్తిగా నమ్మి చెదరని విశ్వాసం చూపితేనే పలుకుతాడు, ప్రత్యక్షం అవుతాడు. భగవద్ దర్శనానికి దీక్షా పట్టుదల చాలా అవసరం. మాటిమాటికి మన కష్టాల కడలని చూస్తూ ఉంటే దైవం ఎలా కనపడతాడు? నది లోతు చూడు, దిగితే మునిగిపోతావు, జాగ్రత్త అంటాడు సాటి మనిషి. కానీ దైవం తనను నమ్మిన వారిని అలలపైన అవలీలగా నడిపించి అవతలి ఒడ్డు చేరేలా ఆశీర్వదిస్తాడు. నమ్మకం అద్భుతాలను చేయిస్తుంది. ఒక గురువు ఇద్దరు శిష్యులు ప్రయాణం చేస్తున్నారు. నది అడ్డు వచ్చింది. గురువుగారు తన తపశ్శక్తితో నేలపైన నడిచినట్టు నీటి మీద నడుస్తున్నారు. శిష్యులు, స్వామి నది మీద ఎలా నడవాలి అన్నారు. నేనున్నాను రండి అన్నారు గురువు. మొదటి శిష్యుడు నీళ్ళల్లో దిగబడ్డాడు. రెండవ వాడు నీటిపై నడిచిపోతున్నాడు. కారణమేమంటే రెండవ వాడు గురువుపై నమ్మకంతో నడిచాడు. అలాగే బాబాపై నమ్మకం ఉంచితే ఏ అద్భుతాన్నైనా మనం సాధించవచ్చు. నీ చేతిలో ఎంత పాత్ర ఉందో దానిలో పట్టేంత నీరు నీకు దక్కుతుంది కదా. కానీ భక్తితో భగవంతుని నమ్మిన వారి జీవితంలో అసాధ్యం అనే పదానికి అవకాశమే ఉండదు. శంకరాచార్యులు లక్ష్మీదేవిని ప్రార్థిస్తే ఆమె నిర్ధనుని ఇంటిలో బంగారు నాణాల వర్షం కురిపించింది. నన్ను నమ్మిన వారికి ఏ లోటు ఉండది అన్నది బాబా సూక్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.